हाय फ्रेंड्स, वेलकम टू प्रियांका टेक न्यूज। कविराज गारैते कमेंट लो वन प्लस लेवन इंका ईक्वल लेवन रेंडु मोबाइल्स लो एदी बेटर अनि अडगडमैते जरिगिंदी। आयन कमेंट कोसमैते इप्पुडु ई वीडियो लो रेंडु मोबाइल्स कंपेयर चेसी एदी बेटरो चूद्दाम। ई रेंडु मोबाइल्स कूडा चूडडानिकी डिजाइन परंगा अयिते चाला बागुन्नायी। अंड ई रेंडु मोबाइल्स कूडा फ्लाग्शिप मोबाइल्स। ఐక్యూ 11 వచ్చేసి నార్మల్ ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది, వన్ ప్లస్ 11 వచ్చేసి కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది। ఈ మొబైల్ చూడడానికైతే చాలా ప్రీమియంగా అయితే కనబడుతుంది। వన్ ప్లస్ మొబైల్ చేతిలో పెట్టుకోవడానికైతే చాలా కంఫర్టబుల్గా కనబడుతుంది। ఐక్యూ 11 వచ్చేసి చేతిలో ఎక్కువ లెంత్గా ఉన్నట్టు అనిపిస్తుంది। ఇక ఈ మొబైల్ స్పెక్స్ చూసుకున్నట్లయితే ఐక్యూ మొబైల్ వచ్చేసి ఆంటిటూలో 12,89,000 చేస్తే वन प्लस मोबाइल वे 13,00,000 स्कोर चेसिंदी। इक रे मोबाइल स्नैपड्रैगन जेन 2 तो रन काबट्टी स्कोर तेड़ा लेदु। ऐकू तो पोलिस्ते वन प्लस योका बेजल चाला तक्कुवगा उन्नाई। इक मोबाइल कैमरा विषयानिकि वस्ते वन प्लस 50 MP सोनी IMX 890, 48 MP सोनी IMX 589, 32 MP सोनी IMX 709। इक ऐकूलो वच्चेसी 50 MP सैमसंग सेंसर, 8 MP प्लस 13 MP बैक कैमरा इच्चारु। अलागे वीवो वालक संबंधिंचिन V2 चिप ने ऐकू मोबाइल लो इच्चारु। वन प्लस वालू हेजल ब्लेड वाला पार्टनरशिप तो कैमरास नैते इंप्रूव चेसारु। ऐकू वच्चेसी वीवो वालदि काबट्टी वीवो वाला V2 चिप ने कैमरा परफॉर्मेंस कोसम वाडारु। इपड़ैते मनं कोन्नि ऐप्स अयिते ओपन चेद्दामु। ए मोबाइल फास्ट गा ऐप्स ओपन अवुतायो चूद्दाम। रेंडु मोबाइल कूडा चूस्तुंटे मंची परफॉर्मेंस चेस्तुन्नायि। ओवरऑल गा अयिते मोत्तं 23 ऐप्स अयिते ओपन चेसि चूद्दामु। इक्कड चूसुकुन्नट्लयिते वन प्लस मोबाइल लीड गा कनिपिस्तुंदि। रेंडु मोबाइल्स लो कूडा ऐप ओपन चेयडानिकि पेद्द तेडा अयिते एं कनिपियट्लेदु। రెండు మొబైల్స్ మధ్య మిల్లీ సెకండ్ వేరియంట్స్ మాత్రమే ఉంది। ఇలాగే మీకు టెక్కి సంబంధించిన ఏవైనా వీడియోస్ కావాలంటే నా కామెంట్లో చెప్పండి, నేను ఇలాగే వీడియోస్ చేశాను। అండ్ నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి। మీరు ఏ ఊరు నుంచి ఈ వీడియో చూస్తున్నారో మీ ఊరి పేరుని నాకు కామెంట్లో చెప్పండి, నేను నా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను। ఇక మొత్తానికి వన్ ప్లస్ వచ్చేసి లైట్ విన్నర్ అని చెప్పుకోవచ్చు। ఇక గేమింగ్ విషయానికి వస్తే మాత్రం రెండు మొబైల్స్ కూడా మంచి పర్ఫార్మెన్సే చేస్తున్నాయి। ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే ఈ రెండు మొబైల్స్ కూడా 5000 mAh బ్యాటరీతో వస్తాయి। వన్ ప్లస్ వచ్చేసి 100 W ఫాస్ట్ ఛార్జర్ని సపోర్ట్ చేస్తే, ఐక్యూ 11 వచ్చేసి 120 W ఫాస్ట్ ఛార్జర్ని అయితే సపోర్ట్ చేస్తుంది। ఇక రెండు మొబైల్ ప్రైస్ విషయానికి వస్తే, ఇక వన్ ప్లస్ విషయానికి వస్తే ఫిబ్రవరి 7th ఇండియాలో రిలీజ్ అవ్వబోతుంది। ప్రైస్ కూడా అప్పుడే తెలుస్తుంది మనకి। ఇక ఐక్యూ వచ్చేసి ఎలాగో ఇండియాలో రిలీజ్ అయింది కాబట్టి దీని ప్రైస్ అయితే మనకు తెలుసు। బేస్ వేరియంట్ 8 GB 256 GB 60,000 అయితే ఉంది। ఆఫర్లో వచ్చేసి మీకు 52,000 వరకు అయితే వస్తుంది। ఇక కెమెరా విషయానికి వస్తే ఐక్యూ వాళ్ళ మొబైల్లో ఫోటో అయితే చాలా బ్రైట్గా కనిపిస్తుంది। ఐక్యూ వాళ్ళ మొబైల్లో GN5 సామ్సంగ్ సెన్సార్ని అయితే వాడారు। వన్ ప్లస్లో సోనీ కెమెరా ఉన్నప్పటికీ ఐక్యూ మొబైల్ అంత బ్రైట్గా అయితే ఈ పిక్చర్ అయితే కనిపిస్తలేదు। ఇక వన్ ప్లస్లో వచ్చేసి మిగతా రెండు కెమెరాస్ మంచి కెమెరాస్ ఉన్నాయి కాబట్టి వాటి పర్ఫార్మెన్స్ అయితే బాగుంది। ఇక ఈ రెండు మొబైల్స్ కూడా 16 MP ఫ్రంట్ కెమెరాతోనే వస్తున్నాయి। ఇక ఈ రెండు మొబైల్స్తో 8K వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు। వివో వల్ల V2 చిప్ వల్ల వన్ ప్లస్ కన్నా ఐక్యూలో ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి। ఇక్కడ కొన్ని శాంపిల్స్ అయితే చూడొచ్చు। డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే వన్ ప్లస్ అయితే విన్నర్ అవుతుంది। వన్ ప్లస్లో బ్లాక్ మొబైల్ కన్నా గ్రీన్ మొబైల్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది। నా సజెషన్ వచ్చేసి బ్లాక్ కన్నా గ్రీన్ వేరియంటే తీసుకోండి। ఇక మొత్తానికి ఈ రెండు మొబైల్స్ కూడా అన్ని విషయాల్లో బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి। వన్ ప్లస్ కూడా దాదాపు ఐక్యూలాగా 60,000 బడ్జెట్ వరకు అయితే వస్తుందని అనుకుంటున్నాను। ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, నా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను। నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అండ్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।